రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటనలో కాలిపోయిన బోట్లు అయితే ఇప్పుడు క్రేన్ ద్వారా తీస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన విశాఖ ఫిషింగ్ హార్బర్ లోనే ఇక్కడ మునిగిపోయిన బోట్లన్నీ క్రేన్ రూపంలో అయితే పెద్ద ఎత్తున తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో పూర్తిగా ఒక బోట్ అయితే ఎలా మునిగిపోయిందో దానిని పైకి క్రేన్ అయితే తీస్తున్న పరిస్థితి. ఇది గత నెల ఈ ఘటన రాత్రి జరగడంతో పూర్తి నగరం అంతా ఉలిక్కిపడింది. పూర్తి ఒక భయాందోళనకరమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పి ఉదయం నుంచి ఈ బోట్లు వెలికితే తీయడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు కూడా ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. పూర్తిగా చూడవచ్చు విజువల్స్ లో పూర్తిగా మత్స్యకారులు ఎవరిని ఇక్కడ దగ్గర చుట్టుపక్కల కూడా రానించే పరిస్థితి లేదు. కొంతమంది మత్స్యకార నేతలు ఉన్నారు, వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ బోట్లు తీస్తున్నారు కదా ఇవాళ? ఇది ఈరోజు ఉదయం నుంచి ప్రక్రియ స్టార్ట్ చేస్తామండి. ఇది దాదాపుగా వారం రోజుల నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది మొదటి బోట్ ఎప్పుడే తీయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఉదయం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ లాగా స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు చిన్న చిన్న మొక్కలు మొక్కలకు వచ్చింది. ఇది ఫస్ట్ బోట్ అని మీరు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ బోట్ అనేది పూర్తిగా బయటకు వచ్చింది. దాదాపుగా ఇలాంటి బోట్లు 29 ఫిషింగ్ బోట్లు నీటిలో నానిపోయి ఉన్నాయి. ఇవన్నింటిని తీయడానికి దాదాపుగా వారం రోజులు పట్టే పరిస్థితి ఉంది. వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఈ సహాయ చర్యల్లో యాక్చువల్గా ఫిషరీస్ బోట్ వాన్స్ అసోసియేషన్ నుంచి బోట్లు తీద్దాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందనేసి మేమైతే ముందుగా అనుకున్నాము. కానీ విశాఖ పోర్ట్ అథారిటీ ముందుకు వచ్చి బోట్లు తీయడానికి వాళ్ళు కూడా పూనుకోవడం జరిగింది. విశాఖ పోర్ట్ అథారిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, మెరైన్ పోలీసులు, సివిల్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇది 10 రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే ఇప్పటికే బార్గెటింగ్ అంతా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బోట్లు ఏమైనా చిన్న చిన్న శకలాలు కూడా ఎవరైనా మనుషులు పడితే కనుక ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి హార్బర్లోకి విజిటర్స్ కూడా ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంట్రీ లేకుండా కూడా రెస్ట్రిక్షన్ చేయడం జరిగింది. పాస్లో ప్రతి మెకనైజర్ ఫిషింగ్ బోట్ యజమానితో పాటు మత్స్యకార్మికులు కూడా పాస్లు ఇవ్వాలి. వ్యాపారస్తులకి అందరికీ కూడా, ఇండస్ట్రీ మీద ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరికీ కూడా పాస్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అవడానికి ఒక అంటే ఈ బోట్లు పూర్తిగా తీసేసిన తర్వాత పాస్లు ఇవ్వడం కావచ్చు. దీన్ని నో స్మోకింగ్ జోన్గా ఆ విశాఖ సిటీ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ నాన్ ఆల్కహాలిక్ నో స్మోకింగ్ జోన్గా కూడా హార్బర్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ని కూడా యూజ్ చేసేదానికి డొమెస్టిక్ సిలిండర్ ప్లేస్లోనే ఫైబర్ మోల్డ్ సిలిండర్స్ని కూడా ఉపయోగిస్తే మంచిదని చెప్పేసి, అదేవిధంగా బోట్లు వేటకు వెళ్ళేటప్పుడు మాత్రమే డీజిల్ లోడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైనా ప్రమాదం జరగకుండా ఉంటుంది. వేటకు ఏ రోజైతే బయలుదేరుతారో ఆ రోజే డీజిల్ లోడ్ చేసుకుని వెళ్ళమని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు. దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లే పరిస్థితి భవిష్యత్తులో ఉంది. ఇక్కడ చెప్తున్న మత్స్యకారుల నేతలు అయితే చెప్తున్న పరిస్థితి బోట్లు వెలికితే 10 రోజుల పాటు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. పూర్తిగా ఈరోజు పూర్తిగా పెద్ద ఎత్తున సాగు చేయడం చేయడంతో మునిగిపోయిన బోట్లన్నీ పైకి తీస్తున్న పరిస్థితి. అలాగే ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అధికారులు అయితే భద్రతను ఇక్కడ కట్టుదిట్టం చేశారు. అలాగే ఇక్కడ నుంచి హార్బర్లోకి రావాలంటే కంపల్సరీగా పాస్ పెడతామని నిబంధన కూడా అమలు చేస్తామని అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడంతో పూర్తిగా మత్స్యకారులు కూడా దీని మీద ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలని అయితే చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.